రఘురామ కృష్ణరాజు గారు నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ మీద అలాగే వైఎస్ఆర్సీపీలో మినిస్టర్స్ మీద అలాగే చీఫ్ మినిస్టర్ గారి మీద కొన్ని రకాల కమెంట్స్ చేశారు. చాలా విషయాలు బయటికి ఎలిగేషన్స్ రూపంలో చెప్తూ వచ్చారు. సడన్ గా ఇప్పుడు ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ జరుగుతోంది అని అంటే కక్ష సాధింపు చర్యనా, ఇది రెగ్యులర్ ఇయర్లీ జరిగే ప్రోటోకాల్ ప్రకారం జరుగుతున్న ఒక ఫార్మాలిటీగా మనం తీసుకోవాలి సార్? ఇప్పుడు తొలి నుంచి రఘురామ కృష్ణరాజు గారి మీద వీళ్ళు బురద చల్లుతున్నారు. ఆయన వేల కోట్లు అప్పున్నారు, వేల కోట్లు ఎగ్గొట్టారు, ఆయన మీద ఏదో చేస్తున్నారు. ఇవన్నీ అభూత కల్పనలు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఆయనే కదా ప్రతి కంపెనీకి బ్యాంకులో రుణాలు ఉంటాయి, ఆయన బిల్లులు రాలేదు, ప్రభుత్వం ఇవ్వలేదు, కొంత లేట్ అయింది, బ్యాంకుల రీపేమెంట్ లో కొంత ఆలస్యం జరగచ్చు, అవన్నీ కంపెనీకి బ్యాంకులకు సంబంధించిన విషయాలు. దానికి సిబిఐతోనూ ఇంకొకటితో విచారణలు అవసరం లేదు, ఎందుకంటే అది దోపిడీలో దొంగతనాలు అక్రమ సంపాదనలో కాదు కదండి. ఇప్పుడు నేను ఒక 10 లక్షలు బ్యాంక్ లో లోన్ తీసుకున్నాను, నా వ్యాపారం జరగలేదు, కట్టలేకపోతున్నాను, కడతాను వచ్చినప్పుడు, ఇది చీటింగ్ ఎలా అవుతుందండి? చీటింగ్ కాదు. నేను అక్కడ సంపాదించి ట్యాక్స్ లేకపోతే ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, లేదా అక్రమంగా సంపాదించుంటే ఏసీబీ వాళ్ళు సిబిఐ వాళ్ళు వస్తారు. ఇవేది కాదు, నా వ్యాపారం జరగలేదు, అప్పులు లేట్ అవుతుంది. అప్పులు లేట్ అయితే ఏం చేస్తారు బ్యాంకుల వాళ్ళు? కావాలంటే ఆ సంస్థల్ని వేలం వేసి తన బాకీకి రాబట్టుకుంటారు తప్ప అది నేరం కాదు, మోసం కాదు, చీటింగ్ కాదు, ఏ సెక్షన్ రాదు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారి మీద అలాంటివి ఏమీ లేవు. ఆయన చెప్తున్నారు అప్పులు ఉందండి, ఆయన చెప్పారు కదా, ఒక 2 పేజీలు ఇచ్చాను నేను, అంటే నా ప్రాపర్టీస్ నా సమస్యలు అన్ని కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో పొందుపరిచాను. జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి దొంతరలు అది ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు, ఎవరన్నా పిహెచ్డి చేసేవాడు కూడా అన్ని రోజులు పడుతుంది, అంత తీసుకున్నారు. ఆయన నన్ను విమర్శించేదని ఎప్పుడో చెప్పాడు ఆయన. అలాగే విజయసాయి రెడ్డి గారు ఆడిటర్ లేనిపోనివన్నీ చెప్తుంటారని కూడా చెప్పారు. ఈ రోజు కొన్ని ఛానల్స్ లో కొన్ని పత్రికల్లో ఏకంగా 9-10 చోట్ల ఆయన ఆఫీసులు లేదా గృహాల మీద దాడులు జరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దాడులు ఇట్లా, లేకపోతే సిబిఐ దాడులు, ఏది నోటుకు వస్తే అవి చెప్తున్నారండి. 1-2 ఛానల్స్ కూడా వాటిని టెలికాస్ట్ చేశాయి. దానికనే ఆయన తన సోషల్ మీడియా ద్వారా అందరికి చెప్పారు, అయ్యా నా మీద ఎలాంటి దాడులు లేవు, నా ఇంట్లో నేను ఉన్నాను, నేను ఢిల్లీలో ఉన్నా, నా హైదరాబాద్ ఇల్లు నర్సాపురం ఇంటికి ఎవ్వరూ రాలేదు, ఎక్కడ దాడులు లేవు అని చెప్పి ఈరోజు 9 గంటలకు కొన్ని ఛానల్స్ లో ప్రకటిస్తాను. 1-5 నిమిషాలు రేపు 1 గంటకు రచ్చబండలో కలుసుకుందాం, అన్ని వివరాలు చెప్తానని చెప్పారు. ఇది అతన్ని డిఫేమ్ చేయడానికి లేదా భయపెట్టడానికి లేదా దీన్ని ఎక్స్ప్లాయిట్ అంటాం, ఈ సోషల్ మీడియాలో ఎక్స్ప్లాయిట్ చేసి ఆయన మీద బురద చల్లే కార్యక్రమం తప్ప ఆయనకి ఇవన్నీ అబద్ధాలండి, పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు. ఎక్కడ కూడా నిజమైన మీడియాలో ఇలాంటి సమాచారం లేదు. స్వయంగా రాజు గారు నాకు పంపిన మెసేజ్ వివరాలు మీకు చెప్పాను. అయితే ఒక ఈ ఎలిగేషన్స్ అని చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాసెస్ లో పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఏం జరిగినా సరే ఇది మేం చేసిన తప్పు కాదు, ఇది ప్రోటోకాల్ ప్రకారం మేము చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఉంటది. కాబట్టి సస్పెండ్ చేయకుండా ఇట్లాంటి కక్షసాధింపులు చేస్తున్నారంటారా, లేదు ఇంకేదైనా వేరే 100% కక్ష సాధింపులే. ఆయన ఏమడిగారండి, అయ్యా ఇసుక దొరకలేదు, మన ఎమ్మెల్యేలే ఇసుక అమ్ముకుంటున్నారు, నేను ప్రజాప్రతినిధిగా జనాలకి జవాబు చెప్పలేకపోతున్నాను, మీరు అవకాశం వస్తే వచ్చి మీకు విన్నవించుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. అది తప్పు. ఈయన అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ఆయన మీద విమర్శలు చేయించారు, సవాళ్లు విసిరారు, వాళ్ళ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమన్నారు, దిష్టి బొమ్మలు కాల్చారు, కొడతామన్నారు, బెదిరించారు. ఇన్ని చేసినప్పుడు ఆయన కేంద్ర దగ్గరికి వెళ్ళి ప్రాణరక్షణ కోరుకుంటే కేంద్ర బలగాలు రక్షణ కల్పించాయి. ఆయన సస్పెండ్ చేస్తే, పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన ఇండిపెండెంట్ అయిపోతారు, ఆయన ఇంకొక పార్టీలో చేరతారు, లేకపోతే కేంద్ర మంత్రివర్గంలో కూడా చోటు సంపాదిస్తారు, ఎవరికి తెలియదు. ఆయన అలా వదిలేస్తే ఇబ్బంది అన్న ఉద్దేశంతో ఆయన్ని సాధించాలని, ఆయన్ని అధికారికంగా అనర్హుడుగా ప్రకటించాలని వీళ్ళు ఒక అర్జీ ఇచ్చారు. ఏది అరుగులు తీసి విమానం, ప్రత్యేక విమానంలో 5 మంది వెళ్ళి ఆయన్ని అనర్హుడుగా ప్రకటించమని స్పీకర్ కి
మెమరాండం ఇచ్చారు మన అందరికి తెలుసు. స్పీకర్ ని అనర్హుడు చేయమంటే ఆయన ఆయనకి మంచి ప్రొటెక్షన్ ఇచ్చి రక్షణ కల్పించి హాయిగా తిరగమంటున్నారు. రోజు రచ్చ బండ ఎక్కి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని సాధించడం ఎలాగో తెలియలేదు. వీళ్ళేమి ఆయన సస్పెండ్ చేసినా చేయకపోయినా ఆయన కంటిన్యూ అవుతాడు, ఇలాగే చేస్తుంటారు. ఆఖరిలో ఏమవుతాడో తెలుస్తుంది. కాబట్టి ఆయనకి మరొక మార్గం లేక కక్ష సాధించడం కోసం ఇది బురద చల్లే కార్యక్రమం అండి. మనం ఏమీ చేయలేనప్పుడు రాయన్నా వేసి వెళ్దామని ఈ బురద చల్లుతున్నారు తప్ప రఘురామకృష్ణరాజు గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా విజయసాయి రెడ్డి గారు లేదా పార్లమెంటు సభ్యుల అతి తెలివి వల్లనో లేదా మూర్ఖత్వం వల్లనో ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఈ రాష్ట్రంలో నంబర్ వన్ రాజకీయవేత్త అయ్యాడు. ఎంత ఫెమిలియర్ అంటే ప్రతిరోజు అన్ని ఛానల్స్ ఆయన దగ్గరికి వెళ్ళి రచ్చబండ మీద ఇన్ని రోజులు ఒకే అంశం మీద ఒకే కార్యక్రమంగా వివిధ అంశాలన్నీ ప్రస్తావిస్తూ వార్తలకెక్కిన వ్యక్తి నాకు తెలిసి భారతదేశం లేదు. నన్ను అడిగితే కొద్ది రోజులకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో రఘురామరాజు కృష్ణ గారి ఈ వీడియోలు లేదా కామెంట్లని చేర్చినా కూడా ఆశ్చర్యం లేదని. కాబట్టి ఇంత ఆయన గొప్పవాడు కావడానికి కారణం వీళ్ళ కక్ష సాధింపులు, ప్రజాస్వామిక విధానాలు లేదా తెలివి తక్కువ పనులు అనేది నా ఉద్దేశం అండి. అయితే నెక్స్ట్ ఆయన ఇదే విధంగా మళ్ళీ అంతే అగ్రెసివ్ గా ఆయన ఉంటదంటారా ఈ వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు చేయటం కావచ్చు, లేదంటే ఇలాంటి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి నిజాలను బయటికి చెప్పడం కావచ్చు ఇంతే ఫోర్స్ గా ఉంటుందంటారా, లేదంటే కొంచెం భయపడే అవకాశం ఉందా? ఆయన ఎవరికి భయపడండి, ఎప్పుడో చెప్పేశారు కదా, ఆయనకి ఎప్పుడు భయం లేదు. ఆయన భయపడాల్సిన అవసరం ఏందండి? మీకు నర్సాపురం నియోజకవర్గం లేదా ఆయన ఉన్న భీమవరం ప్రాంతంలో వాళ్ళకి బలం ఉంది, అంటే సామాజిక పరమైన చాలా ప్రొటెక్షన్ ఉంది. ఆయన స్వతహాగా సంపన్నుడు, కోటీశ్వరుడు, అంటే అన్ని బలాలు ఉన్నాయి. సామాజిక బలం ఉంది, కుల బలం ఉంది, ధన బలం ఉంది, అధికార బలం ఉంది, అన్ని బలాలు ఉన్న వ్యక్తి ఇక్కడ ఎక్కడో వ్యక్తులు పోయి ఏదో చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఆయనకి కేంద్రం ఇచ్చిన రక్షణ దళాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ప్రొటెక్షన్ ఉంది. ఇంకా ఆయనకేదో అవినీతి అక్రమాలు అంటగట్టడం అసాధ్యం. ఆయన అన్ని చాలా పక్కనబందీగా సిస్టమేటిక్ గా లెక్కలు ఉన్నాయి. పైగా బాగా చదువుకున్న వ్యక్తి, జ్ఞాన సంపన్నుడు, అన్నీ ఉన్నాయి. ఆయన భయపడాల్సిన పనే లేదు, చాలా తెలివిగా ప్రతిరోజు విమర్శిస్తున్నాడు. నా ఉద్దేశం రేపు మరింత రెచ్చిపోతాడు. రేపు మీరు రచ్చబండలో చూస్తే తెలుస్తుందని ఆయన ఎప్పుడు తగ్గే ప్రశ్నే లేదు. ఆయనకి ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నారు. నిజానికైతే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని చాలా గొప్పవాణ్ణి చేశారు. మేము సైకాలజీలో చెప్తుంటాం, మంచి బలమైన ప్రత్యర్థిని డబ్బిచ్చి కొనుక్కోమంటుంటాం. బలమైన ప్రత్యర్థి లేదా మన భాషలో అంటే శత్రువు, బలమైన శత్రువు ఉంటేనే మనం లో ప్రేరణ ఉంటుంది, సామర్థ్యాలు పెంచుకుంటాం, నైపుణ్యాలు పెంచుకుంటాం, పోరాట పటిమ పెంచుకుంటాము. కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆ పార్టీకి చెందిన ఎంపీ తలపడే అవకాశం దొరకడం నా ఉద్దేశం అయితే ఆయన అదృష్టం అండి. ఆయన కేంద్ర మంత్రి అయితే కూడా ఇంత పేరు వచ్చుండదు, ఇంత పాపులారిటీ రాదు, సెలబ్రిటీ అండి. ఇప్పుడు ఆయన రఘురామకృష్ణరాజు గారు సెలబ్రిటీ, ఎంత మంది జనం నన్ను అడుగుతుంటారు సార్ ఆ మధ్య ఎప్పుడు ఆయన టీవీలో అదే రచ్చబండలో చెప్తూ నేనేదో సమస్య ఉంటే ఒక విషయంగా తిరుపతికి చెందిన డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడి ఇది చెప్తున్నానని చెప్తే ఎంత వైరల్ అంటే అందరూ నాకు ఫోన్, సార్ మీకు ఆయన తెలిసే సార్ అని తెలిసే మాట్లాడుతుంటానంటే అయ్యో రఘురామకృష్ణరాజు గారు మీతో మాట్లాడతారా అంటే ఆయనకు అంత పెద్ద ఇమేజ్ ఇచ్చి ఆయనతో మాట్లాడము లేదా ఆయనతో స్నేహంగా ఉండడం నాకు పెద్ద ఖ్యాతి వచ్చినట్టుగా మా ప్రాంతంలో భావిస్తున్నారంటే ఆయన ఎంత సెలబ్రిటీ అయ్యారో ఆలోచించండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా రఘురామకృష్ణరాజు గారు భయపడరు, మరింత రెచ్చిపోయి వీళ్ళ అవినీతి అక్రమాలు వెలికి తీసే కార్యక్రమంలో నిమగ్నం అవుతారు. థ్యాంక్ యూ సార్, మీ ఒపీనియన్స్ మా మైరా మీడియా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel for more updates.
updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.